అందరికి శుభోదయం. అక్టోబర్ 19, 2022 బుధవారం, అక్టోబర్ 19, 2022 వెన్సడే. అనుదు మరణ టమాటా ధరలు దిగుమతి అయితే నడికంటే వాళ్ళ స్వల్పంగా తగ్గింది. నేను ఈ రోజు కేవలం 80,000 చిన్నకెట్లు మాత్రమే దిగుమతి అయ్యాయి. నిన్న దరిదాపు 91 దిగుమతి అయ్యి వాళ్ళది 80,000 చిన్నకెట్లు దిగుమతి అయ్యాయి. ఇప్పుడిప్పుడే కొన్ని మండీలు మాత్రం వేలంపడ ఆరంభమయ్యాయి. మీకు అందరికీ తెలిసిందే, అనుదూరు మార్కెట్లో దరిదాపు 26 మండీలు ఉన్నాయి. కొన్ని మండి మాత్రం వేలంపాటలు ఇప్పటివరకు జరిగాయి. ఇప్పుడు వేలంపాటు ధరలు ఒకసారి విశ్లేషిస్తే, ఈ పొడిగల నుండి మినహాయిస్తే తొట్టకం కొన్ని 100 రూపాయలు ఆరంభపు ధర, 100, 100, 10, 100, 50, 100, 70 200 రూపాయలు తొట్టకం క్వాలిటీలు, సెకండ్ రకం క్వాలిటీ 200 రూపాయల దగ్గర నుంచి 300 రూపాయలు, టాప్ అండ్ టాప్ సూపర్ ఫైన్ క్వాలిటీలు 330 రూపాయల దగ్గర నుంచి 440 రూపాయలు. మొత్తం మీద ఇవాళ అనుదూరు మార్కెట్లో ఇప్పుడు వేలంపాటు ధరలు విశ్లేషిస్తే 100 రూపాయల నుంచి ఆరంభపు ధర 440 రూపాయలు ముగింపు ధర. ఇంకా చాలా మండీలు వేలంపడే మీరు ఉన్నాయి, మరి చూద్దాం ఇకపై జరగబోయే మండీలలో టాప్ అండ్ టాప్ ధర పెరుగుతుందా లేదా 440 పరిమితం ఉందని చూడాలి. టుడే అనంతూరు మార్కెట్ స్మాల్ కేట్స్ 100 రూపీస్ స్టార్టింగ్ రేట్, 440 రూపీస్ ఎండింగ్ రేట్. ఇది అనంతూరు మార్కెట్లో ప్రస్తుతం జరుగుతున్న వేలంపాటు ధర విశ్లేషిస్తే ధరలు. ఇంకా చాలా మళ్ళీ మీలు ఉన్నాయి, మరి చూద్దాం ఏం జరుగుతుందో. వర్ష సమాచారం అయితే అనంతపురం జిల్లాతో నిన్న ఎక్కడ పెద్దగా వర్షాలు పడలేదు. హుసూరులో మాత్రం వర్షం పడింది. దానికి సంబంధించిన వీడియో నిన్న సాయంత్రం అప్డేట్ చేయడం జరిగింది. నిన్నైతే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు కురిసిన సమాచారం లేదు. తదుపరి మధ్యపల్లి మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఇప్పటికైతే అనంతపురం నుంచి ఇప్పుడే నాకు ఫోన్ కాల్ వచ్చింది. అక్కడక్కడ మాత్రం 470, 490 రూపాయలు వేయడం జరిగిందని సమాచారం వచ్చింది. దాన్ని కూడా కలుపుకుంటే ఇవాళ అనంతపురం మార్కెట్లో 100 రూపాయలు ఆరంభ ధర, 490 రూపాయల దగ్గర నుంచి 500 రూపాయలు ముగింపు ధర. సమాచారం వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.